తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవర్మన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ రాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4వ గవర్నర్ గా జిష్ణు దేవర్మ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్, విపక్ష పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. నుంచి 2023 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా జిష్ణుదేవ్ వర్మ పనిచేశారు. త్రిపుర నుంచి ఆయన మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15 జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990 ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018 నుంచి 2023 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు.